హలో అన్నా త్రీ డేస్ లో మూడు కేసెస్ లో మనం 7000 ఆఫ్ ఫోర్ట్ విన్ సీజ్ చేయడం జరిగిందండి సిటీలో. యాక్చువల్ గా ఇవంతా కూడా వెస్ట్ బెంగాల్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవన్నీ క్యాచ్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇది బేసిక్ గా దిస్ ఫోర్ట్ విన్ ఇంజెక్షన్ ఇస్ ఏ అనస్థెటిక్ డ్రగ్ యూజ్ బిఫోర్ సర్జరీ. సర్జరీకి ముందు ఇవ్వాల్సిన డ్రగ్ ఇది. ఇది యాక్చువల్గా ఎన్డీపీఎస్ సెక్షన్ కిందకి వస్తుంది, ఎందుకంటే సింథటిక్ నార్కాటిక్ అంటారు. అందుకు మనం ఎన్డీపీఎస్ సెక్షన్స్ పెడుతున్నాం సింథటిక్ నార్కాటిక్స్. ఇవి ఓన్లీ సర్జరీకి ముందు వాడాలా, అది కూడా ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత డాక్టర్ కొనుక్కోరమ్మని హాస్పిటల్కి పంపిస్తే, ఒకవేళ పేషెంట్కి రాసిస్తే అది విత్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలా. మెడికల్ డాక్టర్ కూడా, సారీ ఫార్మసిస్ట్ మెడికల్ షాప్ కూడా ఎవరికి ఇచ్చినారో కూడా రాసుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ ద రూల్స్ బికాస్ నార్కటిక్ సింథటిక్ నార్కాటిక్ కాబట్టి ఎవరికి ఇవి అమ్మినారో అని చెప్పి రాసుకోవాలి. అది మెడికల్ షాప్స్లో ఈ పద్ధతి ఫాలో అవుతారు. ఇల్లీగల్గా ఎవరికంటే వాళ్ళకి హ్యూజ్ క్వాంటిటీ ఇవ్వడానికి లేదు. బికాస్ వాటి వై ఎందుకు ఇవ్వట్లేదు, ఇది లీడ్స్ అడిక్షన్. చిన్న క్వాంటిటీస్ నుంచి చిన్న చిన్న అడిక్షన్కి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా నార్కాటిక్ డ్రగ్ కాబట్టి, సింథటిక్ నార్కాటిక్ కాబట్టి అడిక్షన్కు అలవాటు అవుతుంది కాబట్టి దీన్ని విత్ ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వాలా. దీన్ని అడ్డదిడ్డంగా మనం కానీ యూజ్ చేస్తే వితౌట్ ఎనీ నాలెడ్జ్, వితౌట్ ఎనీ ఐడియా వాట్ ఇట్ ఇస్ గోయింగ్ టు లీడ్, ఇట్ లీడ్ టు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెన్స్, అన్ని రకాలైన మనం ఎక్స్పెక్ట్ చేయని కాన్సిక్వెన్సెస్ కూడా దీనికి ఉంటుంది. చాలామంది యువత, కొంతమంది మనకు దీన్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకు తెలియకుండా ఏదో చీప్గా వస్తుంది కదా, కొద్దిగా మత్తెక్కుతుంది, పెయిన్ తగ్గుతుంది అని చెప్పేసి మన చర్యలు ఎలాగో తీసుకుంటున్నాం. ఇది వాడుకోవడం జరుగుతుంది. దయచేసి ఇది ప్రాణాంతకం, ఇది మితిమీరిన డోసు పోయిందంటే ప్రాణాంతకం వస్తుంది. సో ఇటువంటిది లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ కూడా ఇంజెక్షన్స్ వల్ల వస్తుంది. దీనికి సంబంధించి మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టున్నాం. ఆల్రెడీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో మాకు ఐడియా ఉంది. ఆ యూజర్స్ని ఫాలోఅప్ చేస్తే స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది, కొత్తగా స్టాక్ వచ్చిందా లేదని చెప్పి చెప్పడం జరిగింది. కొత్తగా స్టాక్ వచ్చింది తెలిస్తే ఎవరు ఈ స్టాక్ ఇస్తారో కాబట్టి మాకు ఐడియా ఉంది. దీనికి సంబంధించి ప్లాట్ఫామ్ ఎంక్రోచ్మెంట్స్, తర్వాత రోడ్ ఎంక్రోచ్మెంట్స్, ప్లాట్ఫామ్ అయిపోయిన తర్వాత రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ఇవి వచ్చి రావడం వల్ల కంజెషన్స్ వస్తున్నాయి. ఆ ఏరియాస్ మనకు తెలుసు, ఓల్డ్ సిటీ ఏరియా, జగదాంబ, తర్వాత పూర్ణ మార్కెట్, రైతు బజార్స్ ముందు, ఇవంతా కూడా ఇవన్నీ జరిగింది. సో ఈ ట్రాఫిక్ కండిషన్స్ గురించి ఈరోజు జీవీఎంసీ అఫీషియల్స్తో పాటు, కమిషనర్ గారితో పాటు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మా లాండ్ ఆర్డర్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లాండ్ ఆర్డర్ ఆఫీసర్స్, తర్వాత ట్రాఫిక్ ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి జీవీఎంసీ కమిషనర్తో పాటు, జోనల్ కమిషనర్తో పాటు అందరితో కలిసి ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరపడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా ఈ ట్రాఫిక్ కండిషన్ తగ్గించే ఉద్దేశంగా రెండు డిపార్ట్మెంట్స్ కలిసి ఎలా పనిచేయాలనే ఉద్దేశంతో, ఎట్లా ముందుకెళ్ళాలా, ఏ విధంగా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ తగ్గించాలన్న దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది జోనల్ ఆఫీసర్స్తో కలిసి. సో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాం. అదేవిధంగా మాకున్న మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న ఇష్యూస్ కూడా కమిషనర్ గారి ముందు పెట్టడం జరిగింది. ఒకటి ఇల్యూమినేషన్, ఎక్కడైతే మేజర్ జంక్షన్స్ ఎండాడ, కొన్ని మేజర్ జంక్షన్స్ ఎవరైతే ఇల్యూమినేషన్స్ లేవు, దానివల్ల చీకట్లో క్రైమ్ జరగడానికి ఆస్కారం ఉంది, యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడ ఇల్యూమినేషన్ చేసిన ప్లేసెస్ అని కూడా ఎంట్రీ చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ మనకు పనిచేయట్లేదు. సో 8 సిగ్నల్స్ వరకు మేజర్ జంక్షన్స్లో పనిచేయట్లేదు, అవి కూడా తీసుకెళ్ళాం దృష్టికి. దేవి టేక్ ఇట్ అప్ ఆన్ ప్రయారిటీ బేసిస్ అని చెప్పి కమిషనర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా జీవీఎంసీ మన సిటీలో మెయింటైన్ చేస్తున్న ఎల్ఎన్టీ ద్వారా మెయింటైన్ చేస్తున్న ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర 232 ఇంకా పనిచేయట్లేదు, 232 కెమెరాస్ పనిచేయట్లేదు, సీసీటీవీ కెమెరాస్, అవి కూడా కమిషనర్ గారు దృష్టికి తీసుకోవడం జరిగింది. సో మనకు ఇవి కాకుండా ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీటీవీ కెమెరాస్, ఇల్యూమినేషన్స్, స్పీడ్ బ్రేకర్స్, తర్వాత మన బ్యారికేడ్స్, మన మధ్య మధ్యలో బీచ్ రోడ్ కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న బ్యారికేడ్స్ మనం కట్టాం స్పీడ్ బంప్స్ టైప్లో, అవి కొన్ని పగిలిపోవడం వల్ల అడ్డంగా మోటార్ సైకిల్ తిరుగుతుంది, మోటార్ సైకిల్ తిరిగిందంటే అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. సో ఫాస్ట్గా వచ్చిన కార్ కూడా. సో ఇవన్నీ కూడా ఫొటోస్తో పాటు మనము కమిషనర్కి వాళ్ళ అఫీషియల్స్కి అందరు చూపించడం జరిగింది. సో ఇమీడియట్గా వాళ్ళు దాన్ని వీళ్ళు అటెండ్ టు దట్ అని చెప్పేసి కమిషనర్ గారు అఫీషియల్స్ పని జరిగింది. ఇన్ కోఆర్డినేషన్ విత్ జీవీఎంసీ వీ విల్ గో అహెడ్ అండ్ ఎన్ష్యూర్ దట్ ది కంజెషన్ పార్ట్ ఇన్ ద ట్రాఫిక్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో దీనిపైన ఫోకస్ చేసి కొద్దిగా ఇద్దరం కలిసి తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం.
సార్ ఈ షాపుల దగ్గర ఈ